సైలెంట్గా సమాచారాన్ని సేకరిస్తాడు, వైలెంట్గా ప్రజెంట్ చేస్తాడు ఐటమ్. ఇది అయోధ్య రెడ్డి స్టైల్ అంటారు మీ మిత్రులు సన్నిహితులు. దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆర్ కాపలా కుక్క అవుతాడు. కేసీఆర్ కి ఏ కోరికలు లేవు. పైగా ఆ రోజు చెప్పింది, కొడుకు అమెరికాలో ఉన్నాడు, బిడ్డ అమెరికాలో ఉన్నది, మియా బీబీ ఇద్దరమే ఉన్నాం, మా పావు షేర్ పోసుకుంటే పొద్దు మాపు అయితే పావు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ఉండేది, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీగా అవుతుంది చెప్పాడు కదా. ఇప్పుడు మా టీసీసీ అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారికి నేను వ్యక్తిగతంగా కూడా నా మీద కొంత ప్రేమ అభిమానం ఉన్నాయి, నన్ను కాపాడుకుంటాడనే కాన్ఫిడెన్స్తో నేనున్నా. మీ పిసిసి అధ్యక్షులు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు, కానీ చుట్టపు చూపు కోసం కూడా ఇక్కడ మల్కాజ్గిరికి రావట్లేదు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నా చెప్పు, ఇంటికి పోయిన కొదినమ్మ కూడా చెప్పు, కాంగ్రెస్ కోటేస్తేనే 500 రూపాయలకి సిలిండర్ వస్తుందని మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ కోటేయించి చెప్పొచ్చు. ఇస్తున్నాడు ప్రాధాన్యత ఒక్కసారి ఎలా ఇవ్వగలరు నేను అనేది, నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసము. తెలంగాణలో ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్లో పడినట్టు కదా. అమ్మినే చెప్తా, 84 పరిశ్రమలు అమ్మిండు, ఎల్ఐసిని రైల్వే స్టేషన్ల సాయన అమ్మిండు, రైల్వే స్టేషన్లు అమ్మిండు, ఎయిర్పోర్ట్లు అమ్మిండు, అమ్ముకుంటూ కూడా ఆయన అలవాటే. రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే భూకప్ జాగ్రత్తలు భయపడతా అంట. అవన్నీ కూడా తెలంగాణలో ఇంకొక వైఎస్ రాజశేఖర రెడ్డిగా రేవంత్ రెడ్డి గారు ఆ బ్రాండ్ ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.